హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన మిద్దె తోట అందంగా ఉండాలన్నా లేకపోతే మనకు తక్కువ ఖర్చులో ఉండాలంటే ఇలాంటి గ్రో బెడ్లు అనేది మనం తయారు చేసుకోవాలండి. ఇవి చాలా తక్కువ ఖర్చులో మనకు పడతాయి. అలాగే ఇలా నేను ఆల్రెడీ ఒక గ్రో బెడ్ పెట్టానండి, ఇంతకుముందు ఇదే చేమ్ జాలితో తయారు చేసింది. అది ఓన్లీ ఓపెన్గా చేశాను, ఇప్పుడు నేను ఇది రౌండ్గా అనేది తయారు చేశాను. ఈ రౌండ్గా తయారు చేయడం వల్ల మనం వాటర్ అనేది తొందరగా డ్రై అనేది కాకుండా ఒక మంచింగ్ లెక్క పనిచేస్తుందండి. ఇది మెయిన్గా మనకు సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుందండి. సమ్మర్లో మనకు ఏ ఎండ కూడా తగలకుండా అది మొత్తం కవర్ అవుతుంది కాబట్టి సీటు, ఆ వాటర్ అనేది మనము డైలీ పోయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇలాంటిది మీరు ఒక 4-5 చేసుకున్నారు అనుకోండి కొత్త వాళ్ళు, ఏ కూరగా ఏ టబ్బులు కానివ్వండి, ఏ గ్రో బ్యాగులు కానీ ఏవి కూడా అవసరం ఉండదండి. మనకు తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇవి మనం ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనం ఈ గ్రో బెడ్ తయారు చేసుకోవడానికి ఇలాంటి పీవీసీ స్టాండ్ అనేది మనం ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా వైరు, బైండింగ్ వైర్ కానివ్వండి, మనం బట్టలు ఆరేసుకునే వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ తోటి మనము ఒక 2 ఫీట్కు ఒకటి మనం అట్లా కట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ మనం రౌండ్గా గ్రో బెడ్ తయారు చేస్తాం కదా, అది లోపలికి అనేది దిగబడకుండా ఉంటుంది. అందుకని మీరు ఒక 2-3 చోట్ల మీరు ఆ వైర్ అనేది అట్లా కట్టి పెట్టుకోండి. ఇలా మీరు ఏదైనా కూడా ఒక 2 ఫీట్ అండి, మీ పొడవును బట్టి మీరు ఒక 4-5 చోట్ల అట్లా కట్టి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఆ మధ్యలో కూడా ఒక కర్ర లాంటిది ఏదన్నా ఉంటే కన్నా మీరు పెట్టుకున్నారు అనుకోండి, కొద్దిగా ఇంకా కూడా సపోర్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను మధ్యలో రీపర్ పెట్టాను చూడండి, అలాంటి రీపర్ ఒకటి ఏదైనా కూడా మీ దగ్గర ఉంటే అది పెట్టుకోండి. ఆ వైర్కు ఈ వైర్కు సపోర్ట్ అనేది ఉంటుంది. ఇలాంటి చీట్ ఒకటి దొరుకుతుందండి, ఇది ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ జాలి, ఇది హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. మనకి ఇది పీట్ వచ్చేసి 10 రూపీస్ పడుతుందండి. అలాంటిది మీరు తీసుకొని ఎక్కువ అనేది మీరు రౌండ్ చేయకుండా, నేనైతే 2.5 ఫీట్ తీసుకున్నానండి. ఎందుకంటే 2.5 ఫీట్ తీసుకున్నాం అనుకోండి మనకు హైటు మనకు 10 ఇంచ్ అలా వస్తుంది. ఏదైనా ఏ కూరగాయ మొక్కలకైనా కూడా మనకు 0.5 ఫీట్ పైన 1 ఫీట్ లోపల ఉంటే సరిపోతుందండి. ఎక్కువ హైట్ అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ హైట్ పెట్టుకున్నా కూడా మనకు మట్టి అనేది ఎక్కువ పడుతుంది. అందుకని మనము తక్కువనే అనేది మనం పెట్టుకోవాలి. చూడండి, ఇది ఉంది కదా, మనం ఎప్పుడైతే ఫోల్డింగ్ చేసాం కదా, అటు చివర ఇటు చివర అది మనకు కరెక్ట్గా పైపుకు వచ్చేటట్టు సెట్ చేయండి. ఇలా మీరు ఏదైనా కూడా ప్లాస్టిక్ ట్యాగ్స్ ఉంటాయండి, ఇవి కూడా మనకు హార్డ్వేర్ షాపులనే దొరుకుతాయి. ఇవి తీసుకొని మీరు ఇవి ఈజీగా ఉంటాయండి ట్యాగ్స్, మనము ఆ వైర్తో ఇవి అయితే కట్టడం కంటే ఇవి కొద్దిగా లైఫ్ కూడా ఎక్కువ వస్తాయి, కొద్దిగా మనం ఈజీగా అనేది మనం తయారు చేసుకోవచ్చు. అందుకని మీరు ఇలాంటి ట్యాగ్స్ అనేది మీరు తీసి ఇది కట్టి పెట్టుకోండి. తర్వాత మీరు మొత్తము ఆ జాలి అనేది పొడవు తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు పొడవు ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ పొడవు చేసుకోవాలన్నప్పుడు మనకు అంత పొడవు జాలి అనేది మనకు దొరకదు. అందుకని మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు 8 ఫీట్ మనము పొడవు చేసుకోవాలనుకోండి, ఆ 8 ఫీట్ జాలి అనేది మనకు దొరకదు. కాబట్టి ఆ 4 ఫీట్ అనేది తీసుకోవాలి, లేకుంటే 3 ఫీట్ 3 ఫీట్ 3 అన్న తీసుకొని మనం ఇలా జాయింట్ అనేది చేసుకోవచ్చు అండి. మనకు దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు, మనం ఒకటే లెంత్ మనకు పొడవు అనేది మనకు దొరకదు కాబట్టి ఇలా మీరు తయారు చేసుకోవచ్చు అండి జాయింట్ చేసుకొని. చూడండి, తర్వాత మనము ఇలాంటి బ్లాక్ సీట్ అనేది ఒకటి తీసుకోవాలండి. ఇది కూడా మనకు హార్డ్వేర్ షాపులనే దొరుకుతుంది. ఇది ఏంటంటే మనకు ఆ మట్టి అనేది మనకు బయటికి పోకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా మనకు అక్కడక్కడ కింద పడకుండా ఒక సైడ్లో మనం డ్రైన్ హోల్ మాదిరి ఒక అటో ఇటో చివర్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం అక్కడ వాటర్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అందుకని ఇలాంటి సీట్ అనేది మీరు ఇట్లా ఫోల్డ్ చేసి ఆ లోపల నుంచి మనము తీసుకెళ్ళి మనం అట్లా పెట్టుకోండి, మీకు ఈజీగా అనేది ఉంటుంది. తర్వాత మనము వీటిని ఫోల్డ్ చేసి మనం ఏదన్నా ఒక వైర్తో కానివ్వండి, తాడుతో కానీ మనం కట్టి పెట్టుకోవచ్చు అండి. లేకపోతే మన ప్లాస్టిక్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్తో అయినా కూడా మనము కట్టుకుంటే కన్నా మనకు అది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇలా మీరు అటు సైడ్ ఇటు సైడ్ అనేది మీరు ఇలా కట్టి పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనం దీనికి ఒక క్యాప్ అనేది పెట్టాలి.
మనము ముందు మీరు ఒక సైడ్ అనేది మీరు పెట్టుకోండి, ఇలా మనము అదే జాలిది ఏదైనా తీసుకొని దాన్ని కట్ చేసి మనకు అది రౌండ్గా చేయాలని ఏం లేదండి, మనకు అది ఫోర్ సైడ్లు అట్లా ఫోల్డ్ చేసి మనం ఏదైనా అది మనకు ఆ సీట్ ఉంటుంది కదండి, ఆ సీట్ పెట్టి మనం దీనికి పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఓన్లీ మట్టి పోకుండా ఉండడం కోసమే బయటికి మనకు ఇలాంటి ఒక సీట్ కట్ చేసి అది పెట్టి మీరు ఆ ట్యాక్స్ తోటి కట్టి పెట్టుకోండి. మనకు ముందు మీరు ఒక్క సైడ్ మాత్రమే కట్టుకోండి, ఎందుకంటే ఇంకొక సైడ్లో మనం మట్టి పోయాలి కదా, రెండు సైడ్లో మనం కట్టుకుంటే కదా మనం మట్టి పోయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక్క సైడ్లో మనం ఇది కట్టి పెట్టుకొని ఆ మట్టి ఏదైతే పీల్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్లో అనేది మనం కట్టుకోవాలి. తర్వాత మనము ఈ జాలి ఉంది కదండి, ఇది మనం మొక్కలు పెట్టడం కోసము ఒక 2 ఇంచ్ లేదా 3 ఇంచ్ డయా ఉంటే మనకు సరిపోతుందండి, అంత మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్ పీటుకు ఒకటి మీరు కట్ చేసుకోండి, ఆఫ్ పీటు లెంత్లో మీరు కట్ చేసుకుని అనుకోండి, మనకు ఏ కూరగాయ మొక్కలైనా కూడా మనకు ఆఫ్ పీట్ ఉంటే సరిపోతుంది. ఆఫ్ పీట్ ఉన్నంత వరకు మీరు ఆ ఒక్క 2 ఇంచ్ లేకపోతే 3 ఇంచ్ వరకు మీరు కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనము వాటిని మనము ఆ లోపలికి మడిచి పెట్టుకోండి, ఎందుకంటే మనకు అవి కుచ్చుకోకుండా ఉంటాయి కాబట్టి. దాని ముందుకు మనం కట్ చేసి లోపలికి మడుచుకుందాం అనుకోండి, అప్పుడు మన చేతులకు కూడా కుచ్చుకోకుండా ఉంటాయి. మనం కరెక్ట్గా అక్కడికే కట్ చేసినాం అనుకోండి, అక్కడ మనకు అవి చేతులకు కుచ్చుకుంటాయి కాబట్టి ఆ ముందు కట్ చేసుకొని అవి లోపలికి అనేది మీరు మడిచి పెట్టుకోండి. ఇలా మీరు ఆ పీట్కి ఒక హోల్ అనేది మీరు చేసి ఇట్లా పెట్టుకోండి. ఏ కూరగాయ మొక్కలైనా మనం కరెక్ట్గా పెట్టుకోవచ్చు. మనము తర్వాత మీరు ఇలాంటిది ఏదైనా సపోర్ట్ పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా మీరు పెట్టుకొని ఆ మట్టి అనేది మీరు నింపుకోండి. ఎందుకంటే మీరు ఇట్లా కింది నుంచి పోయలేరు కాబట్టి మొత్తం పైకి అనేది ఉండాలి. ఇలా పైకి అన్న తర్వాత మనకు ఆ మట్టి అనేది పోసిన తర్వాత అది కరెక్ట్గా సెట్ అవుతుందండి, ఆ బెండ్ అయినా కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు. అందుకని మరి ఏదైనా కూడా స్ట్రైట్గా మట్టి పోసుకొని పెట్టుకోండి. చూడండి ఇలాంటివి మనము ఒక 5-6 చేసుకుంటే మనకు సరిపోతుందండి, చాలా బాగుంటాయి, మన గార్డెన్ కూడా చాలా అందంగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇవి అన్నీ ఒక రకానికి ఒకటి మనం ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, అన్నీ మీరు ఒక పైపీటు వరకే తయారు చేసుకోండి, లెంత్ ఎక్కువ లేకుండా ఓన్లీ పైపీటు వరకు మీరు అలాంటి ఒక్కొక్క కూరగాయలకు రెండు చేసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుందండి, ఏ టబ్బులు అనేది మీకు అవసరం లేదు. చూడండి ఇప్పుడు నేను దీంతో టమోటా మొక్కలు అనేది పెట్టినాను, ఎంత బాగా వస్తున్నాయో చూడండి, చాలా బాగా వస్తున్నాయి. ఇలా మీరు ఈ గ్రోబెడ్లు తక్కువ ఖర్చులో మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చండి. ఏ టబ్బులు కానీ ఏ గ్రో బ్యాగులు కానీ ఏవి కూడా అవసరం ఉండదు. ఇవన్నీ మీరు చేసుకున్నానుకో మీ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. ఇంకోటి మీకు ఇవి మట్టి కూడా మీకు తక్కువ పడుతుందండి, ఆ కుండీలు పెద్ద పెద్ద కుండీలు పెట్టారనుకోండి కూరగాయలకు ఆ మట్టి ఎక్కువ పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. Bye.